ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు లంచ్కి ఆఫ్టర్నూన్ ఏంటంటే దోసకాయ పచ్చడి కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. చూసేద్దామా. పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, కొంచెం ఆవాలు వేసున్నాను. యాక్చువల్గా చూడండి, వేయించి పక్కన పెట్టేశాను. పచ్చిమిరపకాయలు అంటే కొంచెం పండు మాగిపోయి ఉన్నాయి, ఏం కాదండి. పల్లీలు కూడా వేయించి పక్కన చల్లారిపోయానమాట, పక్కన ఉంచేసుకున్నాను. నెక్స్ట్ దోసకాయ, ఇవి పీలంతా తీసేసి సన్న సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. లేతకాయ అయితే గింజలు కూడా వేసుకోవచ్చు, నేనైతే వేసుకోవట్లేదు. చూడండి, ఇప్పుడు దంచుకుందాం. చూసారా, ఫస్ట్ పల్లీలు వేస్తున్నాను. పల్లీలు ఫస్ట్ బాగా మెత్తగా దంచుకోవాలి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుండే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ కామెంట్స్ కూడా చెప్పండి. చాలా ఈజీ అండి. కానీ మన పచ్చిమిరపకాయలు వేయడం వల్ల, పల్లీలు వేయడం ఏంటంటే ఒక్కరోజు రెండు రోజులే ఉంటుంది, లేదంటే స్మెల్ వచ్చేస్తుంది అన్నమాట. చూసారా, పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను. పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా మెత్తగా ఉప్పు కూడా వేసేస్తున్నాను. నెక్స్ట్ చింతపండు ఫ్రెండ్స్, చింతపండు కూడా ఆల్రెడీ నానబెట్టింది, వేసేసాను. చూసేసారా, ఉప్పు కూడా వేసి బాగా దంచి దోసకాయ ముక్కలు కొంచెం కొంచెంగా వేసి దంచుకోవాలి. లాస్ట్లో ఉల్లిపాయ వేసుకొని దంచుకుంటే రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి మా అత్తమ్మ చేస్తుంది. చూడండి, ఎండు మిరపకాయలు వేయించి పెట్టింది, కొంచెం జీలకర్ర, ధనియాలు వేసి వేయించి పెట్టింది పక్కన. దీని పచ్చడి పేరు నల్లేరు పచ్చడి అంటారండి. చూపిస్తాను, నేను కూడా ఫస్ట్ టైం ఇది చూడడం. చూడండి, ఇలాగా సైడ్లో ఆ నార తీసేసుకొని లోపల సన్నగా ఉంటుంది, చిన్న చిన్న ముక్కలుగా వస్తుంది. చూడండి, సన్నగా ఉంటున్నాయి. నేనైతే ఫస్ట్ టైం ఇది చూడడం, తిని టేస్ట్ చేయడం కూడా ఇది ఫస్ట్ టైం. చాలా అంటే చాలా బాగుంది, చాలా హెల్దీ అంటండి ఇది. చూడండి, చాలా మంచిదంట. చూసారా, లేతగా ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసేసున్నారు. సేమ్ మనకి చిక్కుడుకాయలు ఉన్నట్టు ఉన్నాయి కదా, చాలా బాగుంటుంది. ఇవి తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఫస్ట్ రోట్లో వేయించుకున్న ఎండు మిరపకాయలు వేసుకొని ఉప్పు వేసుకొని దంచుకోవాలి మెత్తగా. ఇది చాలా ఈజీ ప్రాసెస్, ఏమీ లేదు. చింతపండు, ఆ కాయలు, ఎండు మిరపకాయలు ఒక్కటే. పచ్చళ్ళు నాకైనా మా అత్తమ్మ చాలా బాగా చేస్తారు, నాకంటే అంతగా రావండి. అంటే చేస్తాను, అంత టేస్ట్గా ఎక్కువ రావు. డిఫరెంట్ డిఫరెంట్గా అయితే మా అత్తమ్మ బాగా చేస్తారు పచ్చళ్ళు.
చూసారా బాగా మెత్తగా అయిన తర్వాత ఆ ఫ్రై చేసుకుని కూడా వేసుకొని దంచుకోవాలి. నానబెట్టిన చింతపండు కూడా వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్ చూసేదానికి, కలర్ఫుల్గా ఉంది నాకైతే. ఆల్రెడీ నేను దొండకాయ పచ్చడి వచ్చి పోపు కూడా వేసుకోవాలండి, ఆ క్లిప్ ఏదో మిస్ అయినట్టుంది, ఫాస్ట్లో పెట్టున్నాను. పోపు వేసుకుని బాగుంటుంది. లాస్ట్లో ఉల్లిపాయ వేసుకొని దంచుకోవాలి. మేము ఎప్పుడైనా పచ్చళ్ళు రోట్లోనే దంచుకుంటాం, చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లంచ్ చేసేసి చూసేద్దామా, చూడండి. ఇప్పుడు చూసారా, కొంచెం వాటర్ వేసి చింతపండు వాటర్ వేయాలి. కొంచెం బాగా అణుక్క రోకలతోనే బాగా తిప్పుకుంటూ ఉండాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఆఫ్టర్నూన్ లంచ్ కాకరకాయ ఫ్రై దోసకాయ పచ్చడి చాలా బాగుంది చూసారా, చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ ఆ పచ్చడి వేసుకుని కూడా చూపిస్తాను. చెప్పాను కదా మా అత్తమ్మ కొంచెం ఘాటుగా చేస్తుంది, ఘాటు ఘాటుగా చాలా టేస్టీగా ఉంది. ఇది ఫస్ట్ టైం నేను తినడం, చాలా మంచిదని కూడా అన్నారు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ ఆ కాయలు మీకు దొరకపోయినా నువ్వులైనా వేసుకొని చేసుకోవచ్చు, కానీ విలేజ్లో ఉన్న వాళ్ళకి కంపల్సరీగా దొరుకుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్, బై బై.